హాయ్ వ్యూవర్స్, 14th వీక్ నామినేషన్స్ లో ఉన్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో ఇంకా మీరు ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఇక వీడియో చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి. ఇక ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే టాప్ 1 ప్లేస్ లో 34% తో సన్నీ ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే షణ్ముక్ 26% తో ఉన్నాడు. సో సన్నీ, షణ్ముక్ వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు 100%, ఇది మనందరికీ తెలుసు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే సిరి 16% తో ఉంది. అనఫిషియల్ పోల్స్ లో అయితే ఓటింగ్ బాగా జరిగి తనైతే థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ అఫీషియల్ గా అంటే వస్తున్న టాక్ ప్రకారం ఏ ప్లేస్ లో ఉందో చూద్దాం. ఇక మానస్ అయితే 12.25% తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. మానస్ కి కాజల్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాజల్ కూడా 11.75% తో ఉంది. నిన్న ఈ రోజు మానస్ కి కాజల్ కి ఓటింగ్ బాగా జరిగినట్టు తెలిసింది. ఇక మానస్ కి అయితే మనం చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్క సైట్ లో కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ అనేది చాలా బాగా వస్తూ ఉంది. సో ఈ 2 డేస్ మానస్ కి బాగా ఓటింగ్ జరిగింది. నా అనాలిసిస్ ప్రకారం అయితే 99.99% వరకు సేవ్ అవుతాడు. ఇక ఎలిమినేషన్ అనేది సిరి కాజల్ వీరిద్దరి మధ్యలోనే జరుగుతుంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ వారం సిరి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే తను తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గించుకోవడమే కాకుండా తన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకి కూడా తన మీద కాన్ఫిడెన్స్ ని కోల్పోయింది. సో దీని కారణంగానే ఈ 2 డేస్ నుంచి తనకి ఓటింగ్ అనేది సరిగ్గా జరగలేదు. సో తను కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదు ఏదైనా ట్విస్ట్ ఇవ్వాలి అని బిగ్ బాస్ రిస్క్ తీసుకుంటే మాత్రమే మానస్ ని ఎలిమినేట్ చేస్తాడు. సో ఇదైతే జరగదు అని నేను అనుకుంటున్నాను. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు ఎలిమినేషన్ అప్డేట్స్, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.